హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా, టొమాటో బాత్ రెసిపీ అండి. ఉప్మా లవర్స్ అయితే కంపల్సరీగా ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడాల్సిందే. మరి ఫస్ట్ పాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇట్లా పల్లీలు ఉంటాయి కదండి, ఆ పల్లీలు వేసి చిన్న మంట మీద చక్కగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఆ పల్లీలు అనేవి క్రిస్పీగా ఉంటాయి. అలాగే పోపు వేసుకోవాలండి, పచ్చిశనగపప్పు, సాయమినపప్పు, అలాగే ఆవాలు, జీలకర్ర, ఇవన్నీ కూడా వేసుకొని సిమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అట్లాగే అవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం జీడిపప్పు అనేది కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ముందుగానే జీడిపప్పు వేసేయకూడదు, ఈ టైంలోనే వేసుకోవాలన్నమాట. అట్లాగే ఇష్టం ఉంటే కొంచెం అల్లం ముక్కలు, లేదంటే స్కిప్ చేసేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అట్లాగే ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ అండి. ఇవి ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ అనేవి బాగా ఫ్రై అవనివ్వకూడదు, మీడియం, అంటే ఓన్లీ మగ్గించుకోవాలన్నమాట ఈ ఉల్లిపాయలు అనేవి. అప్పుడే ఉప్మా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రై అయితే మాత్రం ఉప్మా అనేది అంత టేస్టీగా ఉండదు. అట్లాగే కొంచెం పసుపు వేసుకోవాలండి కలర్ కోసం. అలాగే కొంచెం కరేపాకు. అరోమా కోసం నేను ఈ టైంలో వేస్తున్నానండి, మీకు ఇష్టం లేకపోతే తాలింపులోనే వేసేసుకోవచ్చు. ఇలా వేయడం వల్ల ఏంటంటే స్మెల్ అనేది మనకి చాలా బాగుంటుంది. అట్లాగే టమాటో బాత్ అంటున్నాం కాబట్టి ఇక్కడ మనం ఒక టమాటో యాడ్ చేసుకుంటున్నానండి నేను. టమాటో అనేది బాగా మగ్గించుకోవాలి. ఒక 1 మినిట్ పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాము. సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఆ టొమాటో అనేది బాగా కుక్ అవుతుంది కాబట్టి ముందుగానే సాల్ట్ అనేది వేసేస్తున్నాను. ఈ సాల్ట్ కూడా వేసేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకుంటే ఆ టొమాటో అనేది, ఆనియన్స్ అనేవి చాలా సాఫ్ట్గా మగ్గుతాయి అన్నమాట. ఇక్కడ మనం ఫ్రై చేసుకోవట్లేదు కాబట్టి సాఫ్ట్గా మగ్గించుకుంటున్నాం కాబట్టి మూత అనేది పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మగ్గించేసుకుంటే సరిపోతుందండి. చూస్తున్నారు కదా ఇక్కడ మనకి టొమాటో అనేది బాగా మగ్గిపోయింది. ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తో నేను ఒక గ్లాస్ ఉప్మా రవ్వ అనేది తీసుకుంటున్నాను. ఒక గ్లాస్ క్వాంటిటీ రవ్వకి 3 గ్లాసులు వాటర్ అనేది కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. ఇది రవ్వ ఉప్మా కాబట్టి కంపల్సరీగా 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుంటే మనకి ఉప్మా అనేది టేస్ట్గా సాఫ్ట్గా ఉంటుంది. పొడి పొడిగా కావాలంటే 1-2 యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలాగ వాటర్ మరుగుతున్నప్పుడు మనం కొంచెం సాల్ట్ అనేది టేస్ట్ చూసుకొని సరిపోకపోతే ఇంకొంచెం అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. అట్లాగే ఇందాక నేను చూపించాను కదా గ్లాసు, 3 గ్లాసెస్ వాటర్కి 1 గ్లాస్ రవ్వని. మంట అనేది నీళ్లు మరుగుతున్నప్పుడు వెంటనే సిమ్లో పెట్టేసుకొని రవ్వ అనేది స్లోగా వేసుకుంటూ ఇలా తిప్పుతూనే ఉండాలి. సిమ్లో పెట్టుకొని ప్రాసెస్ చేసుకోవాలండి. పెద్ద మంట పెట్టేస్తే రవ్వ సరిగ్గా ఉడకపోవడం లేదా పొడి పొడిగా రావడం అలా జరుగుతూ ఉంటుంది, రవ్వరవ్వగా ఉండడం. ఇలా సిమ్లో పెట్టుకొని 1 నిమిషం చాలండి, ఎక్కువసేపు అవసరం లేదు. కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మాత్రమే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వెంటనే మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. అట్లాగే 1 నిమిషం పాటు మూత పెట్టుకొని ఆ తర్వాత మూత తీసిన తర్వాత ఈ విధంగా 1 or 2 స్పూన్స్ నెయ్యి అనేది యాడ్ చేసుకుంటే ఉప్మా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ మన వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పిన ఈ కొలతలతో, ఈ ప్రాసెస్తో కనుక ఉప్మా అనేది ట్రై చేస్తే చాలా బాగా వస్తుందండి. ఈ కాంబినేషన్ పెసరట్టుతో కూడా చాలా బాగుంటుంది.